దారుణంగా ఉద్యోగస్తుల జీతాలు తగ్గించింది. ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు తగ్గించిన పిఆర్సీ ఇంతవరకు చరిత్రలో లేదు. సో కాబట్టి పిఆర్సీ కూడా కొత్త నిర్వచనం చెప్పినట్టుగా నాకైతే అనిపిస్తోంది. పే రివిజన్ కమిషన్ అని అందరూ అనుకుంటే వాళ్ళు పే రిడక్షన్ కమిషన్ గా కమిటీగానో కమిషన్ గానో ఈ ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేసి మరి కోత విధించింది. ఇటువంటి అఘాయిత్యం ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సో దానికి పైపెచ్చు వారు చేసే ప్రొటెస్ట్ ను కూడా మేము అడ్డుకుంటామంటాం. మరి కొంత మరికొంత ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతుంది తప్పితే వారు ఎందుకు కావాలని రెచ్చగొడుతున్నారు. ఒక రెచ్చగొట్టే వైఖరి ప్రభుత్వం నుంచి విషయంలో కనిపిస్తుంది తప్పితే దీన్ని ప్రభుత్వ ఉద్యోగుల్ని శాంతపరచాలి, వారిని కన్విన్స్ చేయాలి, వారికి న్యాయబద్ధంగా ఇవ్వవలసిన వాటిని ఇవ్వాలి అన్నటువంటి ఒక పాజిటివ్ దృక్పథం ఈ ప్రభుత్వానికి కనపడటం లేదు. రైట్. ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పులు తెచ్చుకుంటున్న తీరును బట్టి అప్పులు కూడా పుట్టట్లేదు రండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. సో ఇది బాగా దిగజారిపోయిన పరిస్థితి అని అనుకుంటున్నాం కదా. సో కేంద్ర ప్రభుత్వం యొక్క అబ్జర్వేషన్ ఎలా ఉంది ఏపీ ఫైనాన్షియల్ పొజిషన్ మీద? ఈ వీటిపైన అనేక సందర్భాల్లో అంటే మా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి మరి అనేక లేఖలు సంప్రదింపులు జరుగుతాయి. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉండవు కనుక వాటి అన్నిటి గురించి మనకు తెలియదు. కానీ పార్లమెంట్ సాక్షిగా నేను అనేక మార్లు ప్రశ్నలు అడగడం జరిగింది, వాటికి కేంద్రం సమాధానం చెప్పింది. గతంలో కూడా నేను గత సెషన్లో రెవెన్యూ డెఫిసిట్ ఈ రాష్ట్రంలో మరి ముందుగా వేసిన అంచనాలకి మరి తర్వాత చూసుకు వచ్చినటువంటి యాక్చువల్ గణాంకాలకి ఏ మేరకు వ్యత్యాసం ఉంది, ఎందుకు వ్యత్యాసం ఉంది అని నేను ప్రత్యేకంగా ప్రశ్న అడిగితే ఆ నంబర్స్ వివరాలన్నీ ఇస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి చేపట్టినటువంటి కొన్ని పాపులిస్ట్ పథకాల కారణంగా వాటి పేర్లతో సహా చెప్తూ ఇటువంటి పాపులిస్ట్ అమ్మఒడి లాంటి పథకాల అమలు వలన మరి దీని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరి దిగజారింది, రెవెన్యూ డెఫిసిట్ అనుకున్న దానికంటే చాలా పెరిగింది అని కేంద్రం చెప్పడం జరిగింది. మరొకటి రాష్ట్ర కేంద్రం రాష్ట్రాలకు ఉన్నటువంటి వెసులుబాటు మేరకు ఎంత మరి ఎంత అప్పు చేసే అవకాశం ఉందో అంత చేసుకొనిస్తుంది. కానీ ప్రత్యేకమైనటువంటి మరి విండో ఏ రాష్ట్రానికి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. గతంలో కొన్ని నిధుల్ని దారిమల్లిచ్చేటువంటి పని కూడా ఈ రాష్ట్రంలో చూసాము. ఇప్పుడు అటువంటి అవకాశం లేకుండా పథకాలకు ఇచ్చినటువంటి నిధుల్ని ఒక సెపరేట్ ఎస్క్రో అకౌంట్ లోనే పెట్టి ఆ ఎస్క్రో అకౌంట్ లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇస్తేనే కేంద్రం నిధులు రిలీజ్ అయ్యేలా కొత్త నిబంధనలు పెట్టడం జరిగింది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసేటువంటి ఈ అంకెల గారడీలు నంబర్ మార్పులు ఇక సాధ్యం కావు. సో ఏపీలో బీజేపీ రోల్ ఎలాంటి రోల్ ప్లే చేస్తోంది ప్రస్తుతం? ఎందుకంటే ఇప్పటికీ కొద్దిగా వైసీపీతో సాన్నిహిత్యంగానే